హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుని దాన్ని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఈ ఉప్పు మొత్తం ఈ చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 1 గంట నాననివ్వాలి. ఈలోగా 1 మిక్సీ జార్లో 2 అంగుళాల అల్లం, 1 చిన్న వెల్లుల్లిపాయని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇంకో మిక్సీ జార్లో 4 పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1/20 జీడిపప్పును కూడా వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని 1 కడాయి పెట్టుకుని అందులో 1 అరకప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 3 యాలకులు, 10 లవంగాలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కదుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ని వేసి మొత్తం అన్ని బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 1-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం అన్ని బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి దీనిపైన మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం అంతా బాగా కలుపుకుని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా జీడిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి బాగా కలిపి ఇందులో 1 కప్పు వాటర్ పోసి మళ్ళీ మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలమేగడ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని ఇలాగ నేతిలో ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని 1 బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లోనే ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.